హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ ట్రైనింగ్కి సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మనం ఎన్నో రోజులుగా అయితే ట్రైనింగ్కి సంబంధించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో మనకు ఈ 1 మంత్ 2 మంత్స్లో ఉంటుందా లేదా, అదేవిధంగా సంవత్సరం పెండింగ్ అయితే మనకు 1 ఇయర్ వరకు సర్వీస్ కోల్పోవడం జరుగుతుంది అనే విషయాల మీద అయితే ఎంతో మదనపడడం జరిగింది. సో వీటన్నిటికీ మనకు ఫుల్ స్టాప్ పెడుతూ మనకు టీఎస్ఎల్పిఆర్పై అయితే గుడ్ న్యూస్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ఈ నెల 27 లేదా 28 తేదీల్లో మనకు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ సంబంధించి ట్రైనింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో అభ్యర్థులు అయితే ఈ విషయంలో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు కూడా వారైతే 1 సంవత్సరం పాటు లేదా 6 నెలల పాటు ఎంతో కొంత సర్వీస్ అయితే కోల్పోవడం జరిగింది. సో మీకు అలాంటి సిచ్యువేషన్ రాకుండా, మీకు అలాంటి పరిస్థితి రాకుండా, సర్వీస్ను కోల్పోకుండా మీకైతే సివిల్ కానిస్టేబుల్ వాళ్ళతో పోలిస్తే మాత్రం మనకు 1 మంత్ 1.5 మంత్లోనే మీకు కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఏదేమైనప్పటికీ మీరైతే 1 ఇయర్ సర్వీస్ని అయితే కోల్పోకుండా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. సో మనకు ట్రైనింగ్ మాత్రం ఈ నెల 27 లేదా 28 తేదీల్లో ప్రారంభం కాబోతుంది. టీఎస్ఎస్పి కానిస్టేబుల్ అయితే ఈ విషయంలో మాత్రం అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. సో గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే ఇంత తొందరగా ఇంత ఫార్వర్డ్గా అయితే వాళ్ళకు ట్రైనింగ్ స్టార్ట్ అయిన సందర్భాలు లేవు. సో ఏదేమైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అయితే మీకు అనుకూలంగా కొంత నిర్ణయం తీసుకొని మీకు ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. సో ఈ విషయంలో మాత్రం మీరు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అప్డేట్ న్యూస్ రాగానే మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది. సో ఈ విద్యా ఉద్యోగ సమాచారంలో మనకు అడ్మిషన్ నోటిఫికేషన్స్ వచ్చినా కూడా, రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా వాటికి సంబంధించిన ప్రత్యేకమైన వీడియోలు అప్డేట్ సమాచారంతో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంచుతున్నాను. మన ఛానల్ని ఫాలో అవుతున్న వారికి స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్లు కానీ, కాలేజీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ, యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ, ఐఐటీలు, ఐఐఎంలు, అదేవిధంగా మనకు రిక్రూట్మెంట్ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, యూపీఎస్సీ కానీ, అదేవిధంగా రైల్వే కానీ, మన స్టేట్కి సంబంధించిన గ్రూప్స్ కానీ, ప్రతి నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రతిరోజు మార్నింగ్ అయితే విద్యా ఉద్యోగ సమాచారంలో ఏ రోజుకు ఆ రోజు మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు 1-5 మినిట్స్ కనుక మీరు ఆ న్యూస్ వినగలిగితే మీకు ఆ రోజుకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం అయితే పూర్తిగా కవర్ అవుతుంది. సో మీకు ఈ నోటిఫికేషన్ మిస్ అయింది, అయ్యో ఆ నోటిఫికేషన్ మిస్ అయింది, అడ్మిషన్ నోటిఫికేషన్ తెరుచుంటుంది అప్లై చేసేవాడిని అని అలాంటి సందర్భాలు మీకు రాకుండా మీకైతే 1 అప్డేట్ న్యూస్ అయితే ప్రతిరోజు మార్నింగ్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా మార్నింగ్ న్యూస్ అయితే చూసే ప్రయత్నం చేయండి. సో అది చూస్తున్న వారు మీ మిత్రులకు, అదేవిధంగా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. విద్యా ఉద్యోగ సమాచారం న్యూస్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ న్యూస్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా పీటీఓ గురించి మాత్రం సుప్రీంకోర్టులో కేసు ఉంది. సో దానికి సంబంధించి ప్రస్తుతం అయితే పెండింగ్లో ఉంది. దానికి ఎలాంటి అప్డేట్ న్యూస్ అయితే రాలేదు కాబట్టి మీకు ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. దానికి సంబంధించి కన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఇది మనకు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ సంబంధించి అయితే అప్డేట్ న్యూస్ రావడం జరిగింది. సో దానికి సంబంధించి మీకు ఎమ్మటే అప్డేట్ న్యూస్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మనకు ఈ నెల 27 లేదా 28 తేదీల్లో అయితే మీకు ట్రైనింగ్ సంబంధించి స్టార్ట్ కాబోతుంది. అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఫిజికల్ ఈవెంట్స్కి సంబంధించి కాబట్టి మీరు ఎలాంటి చిన్న గాయం జరిగినా కూడా కొంత ఇంజురీ అయితే మాత్రం మీరు ఫిజికల్ ఈవెంట్స్కు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉంటూ ట్రైనింగ్ వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. ఇది మనకు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.